నర్సరావుపేటలో విగ్రహాలు తొలగిస్తామని నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదని ఉన్న విగ్రహాలకు పర్మిషన్స్ దాఖలు చేసేలా పర్మిషన్స్ వచ్చేలా చూడాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి స్పందన కార్యక్రమంలో ఎంఐఎం కరీముల్లా మాలా మహానాడు కూచిపూడి చంద్ర తదితరులు కోరారు. నర్సరావుపేట పట్టణంలో గత 15 రోజుల నుంచి విగ్రహాలు తొలగించమని మహాత్ముల విగ్రహాలు అంబేద్కర్ గారి విగ్రహం గాని అబ్దుల్ కలాం విగ్రహం గాని బాబు జగజ్జీవన్ రావు విగ్రహం గాని అనేక విగ్రహాలు తొలగించమని మున్సిపల్ కమిషనర్ గారు విగ్రహ ప్రతిష్ట చేసిన వ్యక్తుల మొత్తానికి నోటీసులు పంపారు. హైకోర్టు ఆర్డర్స్ ఇయ్యి హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం స్వచ్ఛందంగా మీరు విగ్రహాలు తొలగించండి లేదనుకో మేము ఒక వారంలో తొలగిస్తామని నోటీసు ఇవ్వటం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు నర్సరావుపేట పుట్టి అనేక ఏళ్ళవుతుంది. గత 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి అనేక విగ్రహాలు ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానాలు చేసుకున్న విగ్రహాలు ఉన్నాయి. అలానే అప్పుడున్న ఉన్నతాధికారులు ఇచ్చిన పర్మిషన్ కాగితాలు ఉన్నాయి. వీటన్నింటినీ కాదని ఈ రోజు నర్సరావుపేటలో విగ్రహాలు మేము పల్నాడు బస్ స్టాండ్లో విగ్రహాలు మొత్తం తొలగిస్తామని అధికారులు చెప్పడం కోర్టు ఆదేశాలు అని చెప్పడం అనేది చాలా దురదృష్టకర విషయం. ఎంఐఎంగా మాలమానాడుగా ఈరోజు మరి గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఒకటే కోరియాం, దయచేసి ఇప్పటికైనా మొత్తం సమాచారం తెప్పించుకోండి. మీరు మున్సిపల్ ఆఫీసులో ఉన్న సమాచారం మాకు ఇవ్వట్లేదు. అంతకుముందు విగ్రహాలకున్న అనుమతి లేనిది, లేని అనుమతి లేనిది. తప్పకుండా మేము ఒకటే ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసిన సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు మరి ఒకటే మాట చెప్పారు, ఉన్న విగ్రహాలు ఏ పల్నాడు బస్ స్టాండింగ్లో వాటి సమాచారాన్ని మేము మొత్తం తెప్పించుకుంటామన్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం కూడా మమ్మల్ని ఇమ్మన్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాము, దయచేసి విగ్రహాల జోలికి రామాకండి. ఆ విగ్రహాల మహానుభావులు ఏ దేశానికి సేవ చేశారు, పట్టణానికి సేవ చేశారు. ఏది ఉంటే మళ్ళా మేము అనుమతులు తీసుకునేటట్టు, మేము అనుమతులు కోరేటట్టు, అనుమతుల కోసం పెట్టుకునేటట్టు మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని ఈరోజు కోరంగానే స్పందించారు వారు. తప్పకుండా మీరు అనుమతులు పెట్టుకోండి, మేము కూడా దాని మీద విచారించి తప్పక న్యాయం చేస్తామని చెప్పారు.